నిరుపేద కుటుంబాలకు 10% రిజర్వేషన్ సిఓ కల్పించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో, ఇది వైశ్యులకు, బెల్మలకు, బ్రాహ్మణులకు, రెడ్డిలకు మరియు కొన్ని మైనార్టీ ముస్లిం ఓసీ వర్గాలకు ఇది వర్తిస్తుందని తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగం నిర్మించిన నుండి ఈరోజు వరకు కూడా ఇటువంటి రిజర్వేషన్లు ఈ పేద అగ్రపట్టణాలకు రాలేదు. మరి చాలామంది చాలా కష్టాలకు గురయ్యారు, చాలా నష్టాలకు గురయ్యారు, చాలామంది కూడా బలిదానం చేసుకున్నారు. మనం కొన్ని సినిమాలలో కూడా చూస్తున్నాం, ఈ రిజర్వేషన్లతో ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. అయినా కానీ ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద నిర్ణయం తీసుకొని ఈ 10% రిజర్వేషన్ వర్తింప చేసినందుకు మేము వారికి ధన్యవాదాలు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి కుల మత వర్గ విభేదాలు లేకుండా మరి ఈ యొక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నారు. మరి వారి నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి. మరి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మరి దేవుడు వారికి శక్తినివ్వాలి, వారికి ఆయురారోగ్యాలు కల్పించాలని మేము వేడుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ. వారికి కూడా మంచి అవకాశాలు అందించాలని ఉద్దేశంతో ఈ చట్టాన్ని అమలు చేయడంతో చాలా మంది అగ్రవర్ణాల వారు కూడా ఎంతో సంతోషంతో ఈరోజు వాళ్ళు వారికి ఏం చేయాలంటే వారి జన్మల కూడా మంచి కేసీఆర్ గారిని మరి అదేవిధంగా రాష్ట్రాన్ని ప్రజలను ఎంతో అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి చంద్రశేఖరరావు గారు ఆయురారోగ్యటువంటి మంచి అవసరం ఉండాలని చెప్పేసి చిరకాలం కూడా ఇంకా వారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ.
ఈరోజు ఈ జీవో అమలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి మన సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి, మన కవితక్క ఎమ్మెల్సీ గారికి, అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అగ్ర వర్ణాల్లో కూడా చాలామంది నిరుపేదలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో, ఫ్రీ హాస్టల్లో ఉండలేని పరిస్థితుల్లో, సైకిల్ మీద ఈరోజు కూడా వేరే ఊళ్ళల్లో కాలేజీలకు పోయేటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి, వాళ్లకు ఆర్థికంగా వెనుకబడిన కులాలను గుర్తించి ఈరోజు ఈ జీవో అమలు చేయడము కేసీఆర్ గారి గొప్పతనానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఇంకొకటి ఏమిటంటే, ఈ ఫిబ్రవరి 18 వరకు భద్రతా వారోత్సవాలు, రహదారి భద్రతా వారోత్సవాలు ఏవైతే మనం జరుపుకుంటున్నామో దాన్ని పూర్తి స్థాయిలో మన టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, జగిత్యాల పట్టణ ప్రజలు కానీ పూర్తిగా సహకరించి అవేర్నెస్ ప్రోగ్రాంలలో పాల్గొని మనకు మనం స్వచ్ఛందంగా హెల్మెట్ లేకుండా సైకిల్ నడపద్దు అనే నిర్ణయం తీసుకొని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని, రంకైన్ డ్రైవింగ్లో పాల్గొనద్దని అందరికీ నేను మనవి చేస్తున్నాను. దీనికి అందరూ సహకరించాలని, రాజకీయ నాయకులు కూడా దీని మీద ఎవరు ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకురావద్దని, స్వచ్ఛందంగా మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని, ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.